అంటే ఏం చెప్పామంటే అండి, సినిమా గురించి పిసి శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ గా ఉంది. ఓకే, అంటే పిసి శ్రీరామ్ గారి క్యారెక్టరైజేషన్, అదే సారీ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్. ఇంకా ఫస్ట్ టైం నందమూరి తారక సారీ కళ్యాణ్ రామ్ గారు లవర్ బాయ్ క్యారెక్టర్ అదంతా ఓకే, టేకింగ్ బాగుంది, అంతా బాగుంది. కాకపోతే ఏంటంటే నాకు ఇంకా కథాబలం సరిపోలేదు, ఎందుకంటే లవ్ స్టోరీ అంట, పూర్తి స్థాయిలో లవ్ స్టోరీ చూపించినప్పుడు ఆ సెకండ్ హాఫ్ కూడా బోరింగ్ అనిపించింది నాకు. పీసీ సీరియం ఇంతవరకు ఆయన సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైం లవర్ బాయ్ క్యారెక్టర్ చేశారు, ఆయన ఎంత చేసినా కూడా కథాబలం లేకపోతే కష్టం కదా. అట్లా నాకు ఏంటంటే ఇక పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేం, కానీ ఓకే ఎవరెవరికి నచ్చిన విధంగా పరిధిలో వాళ్ళు చూడొచ్చు. పీసీ శ్రీరామ్ గారు సినిమాటోగ్రఫీ వాళ్ళ ఆయన ఫ్యాన్స్ ఆయనకు ఉంటారు, ఆయన నచ్చిన వాళ్ళు ఆ సినిమా చూడొచ్చు. కళ్యాణ్ రామ్ గారు ఫస్ట్ టైం లవర్ బాయ్ క్యారెక్టర్ చేశారు, వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు మన 180 డైరెక్టర్ విజయేంద్ర గారు మళ్ళీ ఇంకో అటెంప్ట్ చేశారని చెప్పొచ్చు, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు, వెళ్ళి చూడొచ్చు. అంతేగాని ఇంకా నీ పర్టికులర్గా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ రికార్డులు బ్రేక్ అని చెప్పలేదు. ఓకే, చూసినంత వరకు మీ ఎవరి అంటే పెద్దగా చెప్పలేం కానీ బాగానే ఉందని చెప్పొచ్చు. ఎవరు నాకైతే అంతగా నచ్చలేదని చెప్పాలి. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను రివ్యూ చెప్తాను కానీ రేటింగ్ అంటే నాకు ఇష్టం ఉండదు, ఇంతవరకు రేటింగ్ ఇవ్వను. ఇట్స్ ఓన్లీ అ పబ్లిక్ ఒపీనియన్. అంటే నేనేం చెప్తానంటే ఇప్పుడు ఎన్ని కత్తిలు బట్టి పాటలు 1000 మందిని వేసేసినా కూడా స్టోరీ బలం ఉంటే సడన్గా అయిపోయారు ఆయన. అంటే లవ్ స్టోరీ చేశారు అంటే కథాబలం ఎంత పవర్ఫుల్గా ఉంటే అంత సూపర్ హిట్ వస్తుంది. అదే ఒకటి, అందులో పెద్ద హీరో చేశాడా చిన్న హీరో చేశాడా ఆవరేజ్ హీరో చేశాడా అని ఉండదు. కథాబలం ఉంటే ఎట్లా హిట్ అయిపోతుంది, ఆటోమేటిక్ హిట్ అయిపోతుంది. అది కథాబలం సరిపోలేదని చెప్పొచ్చు. ఫస్ట్ టైం మంచి అటెంప్ట్ అని చెప్పొచ్చు. కళ్యాణం గారు ఒక మంచి అటెంప్ట్ చేశారు, ఆయన వరకు ఓకే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను గెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అరే సాంబా రాసుకోరా, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు.